చూస్తుండగానే ఆసియా సిరీస్ లో లీగ్ దశ ముగిసింది గ్రూప్ ఎ లో పాకిస్థాన్ హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్ తో లీగ్ దశ పూర్తయింది దుబాయ్ వేదికగా పాకిస్తాన్ హాంకాంగ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో జట్టు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచి నూట యాభై ఐదు పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది టాస్ గెలిచిన హాంకాంగ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది పాకిస్తాన్ బ్యాట్స్ హాంకాంగ్ బౌలర్లను ఏ కోశానా కనికరించలేదు నిర్దాక్షిణ్యంగా ఎదురుదాడికి దిగి వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు స్టేడియం మొత్తం బౌండరీల మోత మోగించాడు పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ ఓపెనర్ బాబర్ అజాం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు కానీ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఫకర్ జమాన్తో కలిసి మహ్మద్ రిజ్వాన్ మైదానంలో బీభత్సం సృష్టించాడు వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు నూట పదహారు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఫకర్ జమాన్ యాభై మూడు పరుగుల వద్ద అవుటవ్వగా మహ్మద్ రిజ్వాన్ మాత్రం అదే ఊపు కొనసాగించాడు ఇంతలో కుష్దిల్ వచ్చి మైదానంలో సిక్సర్లతో హోరెత్తించాడు కేవలం పదిహేను బంతులు ఎదుర్కొని ఐదు సిక్సర్లతో కుష్దిల్ ముప్పై ఐదు పరుగులు సాధించాడు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ యాభై ఏడు బంతుల్లో నూట ముప్పై ఆరు స్ట్రైక్ రేటుతో డెబ్బై ఎనిమిది పరుగులతో నాటౌట్ గా నిలిచాడు హాంకాంగ్ బౌలర్లో ఎహ్సాన్ ఖాన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన హాంకాంగ్ జట్టు పాకిస్తాన్ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలిపోయింది మొత్తం హాంకాంగ్ బ్యాట్స్మెన్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు అతి కష్టం మీద ముప్పై ఎనిమిది పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీగ మహ్మద్ నవాజ్ మూడు వికెట్లు నసీం షా రెండు వికెట్లు దహానీ ఒక వికెట్ దక్కించుకున్నారు ఈ విజయంతో పాకిస్తాన్ జట్టు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధించింది ఆదివారం రోజున టీమిండియా పాకిస్తాన్ జట్లు సూపర్ ఫోర్ లో తలపడనున్నాయి అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓ ముగ్గురు పాక్ బౌలర్లు భయపెడుతున్నారు కొద్దిగా టెన్షన్ పెడుతున్నారు వాళ్లే ఫాస్ట్ బౌలర్ నసీం షాతో స్పిన్ బౌలర్లు షాదాబ్ ఖాన్ మహ్మద్ నవాజ్ ఈ ముగ్గురు టీమిండియాతో జరిగిన మొదటి మ్యాచ్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు ప్రస్తుతం దుబాయ్ పిచ్లు నెమ్మదిగా మారి స్పిన్ కు అనుకూలంగా మారాయి టీమిండియా బ్యాట్స్మెన్లు చాలా మంది స్పిన్ని సరిగ్గా ఆడలేకపోతున్నారు మొన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఈ ముగ్గురే భారత బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టారు ఇటువంటి పరిస్థితుల్లో ఆదివారం జరగబోయే మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మెన్ ఈ ముగ్గురి బౌలింగ్ లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది మరి భారత్ జట్టు ఎటువంటి వ్యూహాలతో పాకిస్తాన్ జట్టుని ఆదివారం జరగబోయే సూపర్ ఫోర్ మ్యాచ్ లో నిలువరిస్తుందో వేచి చూడాలి